ఏంటి మేడం పొద్దున్న ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. వెళ్లే ముందు ఎక్కడికని అడుగొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? సారీ కరెక్టే, మర్చిపోయాను. సరేని, ఫోన్ ఎక్కడి నుంచి వస్తావు అదేనా చెప్పు. కొన్ని రాప్ చేయమంటావా? నువ్వా? ఏం తప్పేంటి? పులికి ఏమిటే బాబు? నాచురలీ నాచురలీ. ఇంగ్లీష్ ఏంట్రా? బైక్ ఎన్ని గేర్లు ఉంటాయి చెప్రా? ఇలాంటి సిలీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? అది ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ముందు బండి నేర్చుకోండి సార్. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుదురు. నన్ను ఒక్కసారైనా బయటికి తీసుకొని వెళ్ళావారా? బండి నడపడం రాదు, ఫోన్ యూజ్ చేయడం రాదు. సరే కానీ టిఫిన్ చేసి వెళ్ళు. అంత టైం లేదు, అంత టైం లేదు. ఎందుకు అడుగు తింటాడిక? పైన ఏం చేస్తున్నావమ్మా? గడిపిస్తున్నా. సరే కానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నా కదరా రింగ్ కొనివ్వమని. కొనివ్వవా? ఉన్న పొదలో ఉంటే అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బంగర్స్. ఏంటి బాలు పైన ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? ముద్దులు పెట్టుకుంటున్నావు. ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా ఉందా? పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి. ఏంటి బాబు ఎవరితో మాట్లాడుతున్నావు? లతికతో ఆంటీ. అక్కడ ఎవరు లేరు కదా సార్? కాసేపు అలా బయట తిరిగి రావచ్చు కదా. అయినా నీ వయసు కుర్రాళ్ళంతా ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? చెప్తేవాడు. అయ్యో ఆంటీ గారు, ఇంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకెప్పుడైనా ఖాళీ టైం దొరికింది అనుకోండి, అలా మెట్ల పైన కూర్చొని అయ్యో ఆంటీ మీరెందుకు ఏడుస్తున్నారు? మేము హ్యాపీగానే ఉన్నామని చెప్తుంది కదా. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదరా? ఇంకెన్నాళ్ళు అమ్మే ఉంది నువ్వు ఊహించుకుంటావురా? ఇదేం ట్విస్ట్? ఫ్లాష్ బ్యాక్. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది. నేను చెప్తాను, నన్ను చెప్పని. అన్న పుట్టకన్నా ప్లీజ్ అన్న, నువ్వు చెప్పినట్టే వింటాను. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. నిన్ను ఇలా వదిలేస్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నిన్ను కష్టపడ్డ ఇష్టం లేక ఇన్నాళ్ళు ఆ అమ్మాయి ఉందని మేము అంతా నటించాం, ఇంకా నటించడం మా వల్ల కాదురా. సచ్చిపో అమ్మా. ఎలా ఉందిరా?